రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో డిప్యూటీ స్పీకర్ టి పద్మహరావు భారీ మెజారిటీతో గెలుస్తారని సీతాఫల్ మండి కార్పొరేటర్ హేమ అన్నారు. బిఆర్ఎస్ ద్వారా అమలు చేస్తున్న పథకాలు ఎన్నికల కోసం ప్రవేశపెట్టినవి కాదన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గంతో పాటు తెలంగాణలో బిఆర్ఎస్ మినహా ఏ పార్టీకి మెజారిటీ రాదంటున్న సీతాఫల్ మండి కార్పొరేటర్ హేమతో మా ప్రతినిధి సాయి ఫేస్ టు ఫేస్. వెల్కమ్ టు సి డివిజన్ లైవ్. నేను మీ సాయి. ఇప్పుడు మనం సీతాఫల్ మండి కార్పొరేటర్ హేమ మేడంతో ఉన్నాము. డివిజన్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమం జరగబోయే కార్యక్రమం గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. థ్యాంక్ యూ మీకు మా డివిజన్ అభివృద్ధి కార్యక్రమాన్ని మీ టీవీ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నందుకు. సీతాఫల్ మండి డివిజన్లో ఇప్పుడు రీసెంట్గా కూడా మనకి 2-3 కోట్ల వర్క్స్ శాంక్షన్ అయ్యి ఇనాగ్రేట్ అవ్వడం జరిగింది. అది సిసి రోడ్స్. అవి కాకుండా దానికంటే ముందు అంటే బస్తీలలో తిరిగినప్పుడు వారి సమస్యలు తెలుసుకున్నప్పుడు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఇట్లా సివరేజ్ ప్రాబ్లమ్స్ కొన్ని ఇంకా కూడా పెండింగ్ ఉన్నాయి, దానికి కూడా తగిన నిధులు కావాలని వారిని అడగడం జరిగింది. సో ఇమీడియట్గా వారు నా డివిజన్కి 3.5 కోట్లు కూడా వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్కి శాంక్షన్ చేయడం జరిగింది. దాంతోపాటు అంటే సైమల్టేనియస్గా ఎక్కడెక్కడైతే మేము సివర్ లైన్స్ వాటర్ లైన్స్ రీప్లేస్ చేస్తున్నాము అదే ప్లేసెస్లో రోడ్స్ కూడా అదే సైమల్టేనియస్గా పెట్టాలనే ఉద్దేశంతో అవి కూడా కొత్త ప్రపోజల్స్ కూడా పంపించడం జరిగింది. అది కూడా 2.5 కోట్లు కొన్ని పెండింగ్ ఉన్నాయి, మళ్ళీ కూడా రీసెంట్గా ఇంకొక 2 కోట్లు శాంక్షన్ ఉన్నాయి. ఓవరాల్గా సీతాఫల్ మండి డివిజన్లో ఎక్కడ బస్తీ సమస్యలు ఎక్కడ ఉన్నా కూడా వాటిని అన్నింటినీ కూడా గుర్తించి ప్రభుత్వం దృష్టికి మరియు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి వాటిని అన్ని కావాల్సిన నిధులు కూడా మేము తెచ్చుకోవడం జరిగింది. ప్రజలకి ఎటువంటి సమస్యలు రాకుండా అన్ని విధాలుగా మేము ముందుకెళ్తున్నాం. అదే కాకుండా వర్షాకాలంలో మనకు ఎప్పుడు వర్షం పడ్డా నాలాలు ఉన్న ప్రాంతాలు ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో అక్కడ చాలా ఇబ్బందికరంగా మారింది. కానీ గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా మట్టుకు చాలా తక్కువ అయింది. ప్రజలు కూడా కొద్దిగా ఆ రిలీఫ్ నుంచి కొద్దిగా బయటపడ్డారు. బట్ ఇంకా కూడా దాన్ని సార్ట్అవుట్ కంప్లీట్గా సార్ట్అవుట్ చేయడానికి స్టాండింగ్ కమిటీలో ఎమ్మెల్యే గారి సపోర్ట్ తోటి 9.5 క్రోర్స్ రిటైనింగ్ వాల్, ఆర్సీసీ రిటైనింగ్ వాల్ కట్టడం జరుగుతుంది. అది భవానీ నగర్ నుంచి మనకి సీతాఫల్ మండి డివిజన్కి సంబంధించిన మొహమ్మద్ కూడా షాబాజ్ కూడా ఏరియా వరకు మేము తీసుకురావడం జరిగింది. అదే కాకుండా ప్రజలని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు సంతోషంగా ఆరోగ్యంగా మంచిగా చదువుకునే విధంగా కూడా ఎమ్మెల్యే గారు 30 కోట్లు పెట్టి జూనియర్ డిగ్రీ కాలేజీ మరియు స్కూల్ని కూడా కట్టడం జరుగుతుంది. మళ్ళీ ఆరోగ్యపరమైన దృష్టిలో పెట్టుకొని ఎప్పుడైనా ఇక్కడ ఏదైనా ఇన్సిడెంట్ అయినా కూడా మనం గాంధీ హాస్పిటల్కి వెళ్ళాల్సి అంటే ఏదైనా చిన్న దెబ్బ తాకినా కూడా మనం గాంధీ హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చే పరిస్థితి ఉంది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇక్కడ 60 ఏళ్ళ పైగా ఉన్న ఒక కుట్టి వెలవడి హాస్పిటల్ని 11-12 కోట్ల నిధులతోటి కూడా అది ప్రారంభం చేయబోతున్నారు రానున్న రోజుల. వాటిని అంటే ప్రజల అవసరాలని దృష్టిలో పెట్టుకొని వారికి అవసరమైన ప్రతి ఒక్కటి కూడా ప్రభుత్వం వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. అవే కాకుండా స్కీమ్స్ పరంగా కూడా బీసీ బంధు, దళిత బంధు అట్లాంటి ఎన్నో కార్యక్రమాలు, మైనారిటీ లోన్స్ కానివ్వండి అట్లాంటి ఎన్నో కార్యక్రమాలు కూడా ప్రజల దృష్టిలోకి తీసుకెళ్తున్నారు. అండ్ ట్రాన్స్పరెంట్గా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ నుంచి సీతాఫల్ మండి డివిజన్ కార్పొరేటర్గా నేను కూడా ప్రజలకి అన్ని విధాలుగా సహకరిస్తున్నాను. ప్రజలు కూడా అదే విధంగా మాకు సపోర్ట్ చేస్తున్నారు. రానున్న రోజుల్లో అభివృద్ధిని అంటే వచ్చి చాలామంది ఎన్నో విషయాలు చెప్తుంటారు, మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి. ఇన్ని సంవత్సరాలు వాళ్ళు చేయలేనిది మళ్ళీ ఛాన్స్ ఇస్తే చేస్తా అని చెప్పడం అది నవ్వుకునే విషయము. బట్ ఇన్నేళ్ళుగా గత 10 సంవత్సరాల నుంచి ప్రభుత్వము ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ఏం అభివృద్ధి చేశారు, కార్పొరేటర్ ఏం అభివృద్ధి చేసిన అవి దృష్టిలో పెట్టుకొని రానున్న రోజుల్లో ప్రజలు మాకు పట్టం కడతారని మేము భావిస్తున్నాం.